చెత్తతో చిక్కులు మున్సిపాలిటీలపై ఆటో ఈఎంఐల భారం ప్రజల నుంచి చెత్త పన్నులు వసూలు చేసి ప్రతి నెల ఖచ్చితంగా చెల్లించాల్సిందే లేదంటే సాధారణ నిధుల నుంచి జమ ఏ నెల చెల్లించకున్నా పై నుంచి తాకీదులు తలలు పట్టుకుంటున్న మున్సిపల్ అధికారులు కమిషన్ల కోసమే ఆటోలు కొన్నారన్న ఆరోపణలు ప్రభుత్వ పెద్దలు అధికారులకు ముడుపులు చెత్త పన్ను కడితేనే ప్రజారోగ్య సిబ్బందికి జీతం విజయవాడ కార్పొరేషన్ అధికారుల నోటీసులు ఆగస్టు వరకు రసీదులు చూపించాలని హుకుం విమర్శలు వెల్లువెత్తడంతో ఉత్తర్వులపై వెనక్కి అది చెత్త పన్నుతో చిక్కులు చెత్త ఇక్కడ ఆటోలు చూడండి పిక్చర్లో చూసారు ఎంత బాగున్నాయో ఆటోలు ఓకే ఈ సరికొత్త ఆటోలని చెత్త కోసం కొన్నారన్నమాట అంటే ఈ ఒక్కొక్క ఈ గ్రామ ఇవి సచివాలయానికి ఒకటి చొప్పున చెత్త సేకరణకి ఆటోలు కొన్నారు మరి ఈ ఆటోలను ఎవరి కోసం కొన్నారు అని అంటే చెత్త సేకరించడానికి కొన్నాము అని చెప్పారు ఇక్కడ వార్త ప్రకారం వాస్తవం ప్రకారం ఎవరికో కమిషన్ల కోసమే ఆటోలు కొన్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఏదో ఒక ఆటో కంపెనీకి ఆ కాంట్రాక్టర్లకి మేలు చేయడం కోసం మాత్రమే ఈ ఆటోలు కొన్నారు సరే కొన్నారు ఈ వసూలు చేసిన చెత్త పన్ను ద్వారా ఈఎంఐలు చెల్లించాలట సో ఈ చెత్త పన్ను వసూలు చేయడంలో మరి చాలా ప్రాంతాల్లో కొంతమంది చెత్త పన్ను కట్టని పరిస్థితి సరిగా వసూలు కాని పరిస్థితి మరి చెత్త వసూలు కాలేదు కాబట్టి ఈ కొన్న ఆటోలకి ఈఎంఐలు కట్టాలి కాబట్టి అవి కట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది అదనపు ఖర్చు కాబట్టి ఉన్నవాటికే డబ్బులు లేక వెతుక్కుంటున్న పరిస్థితుల్లో ఈ ఆటోలను ఎవరినో ఉద్ధరించాలి కాబట్టి ఈ ఆటోలని అదనంగా మనం కొన్నాం కాబట్టి ఈఎంఐలలో కొన్నారు మరి ఇవి కట్టలేక ఇప్పుడు అక్కడ సిబ్బందికి వార్నింగ్లు ఇస్తున్నారట సిబ్బందికి నోటీసులు ఇస్తున్నారట మీరు చెత్త పన్ను వసూలు చేయకపోవడం వల్ల ఈఎంఐలు కట్టలేకపోతున్నాం కాబట్టి మీరే దీనికి బాధ్యులు అని చెప్పేసి ఇదేమన్నా న్యాయమా ఇది ఎక్కడి వైపరీత్యం ఎలాంటి పరిస్థితులు సో రాను రాను ఇక ఇట్లాంటి వార్తలకి కొదవలేని పరిస్థితి కనిపిస్తుంది ఈ ఆటోలు కొనడం వల్ల ఈ చెత్త పన్ను వసూలు చేసుకోలేకపోవడం వల్ల బాధ్యులు బాధితులు ఎవరు అంటే మున్సిపల్ ఉద్యోగులు వాళ్ళు లబోదిబోం అంటున్నారు మేమేం చేయాలి మేమెలా బాధ్యులు అవుతాము అసలు ఈ ఆటోలు ఎవరి కోసం కొన్నారు ఎందుకు కొన్నారు ఎవరు బాధ్యులు ఎవరి ఈఎంఐ కట్టాలి అంటే ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకొని మళ్ళీ వాటిని ప్రజలపైనే పరోక్షంగా రుద్దుతూ ప్రజలపై చెత్త పన్ను బాధే ప్రయత్నం చేస్తూ ప్లస్ అది కట్టకపోవడం వల్ల మళ్ళీ బాధితులు ఎవరు అంటే అందులో ఉన్న ఉద్యోగులుగా ఉన్న మళ్ళీ ప్రజలే సో ఇలాంటి వైపరీత్యాలకి కొదవే లేదు ఇందుగలడందు లేడని సందేహము వలదు ఎందెందు వెతికినా అందందే గలడు అన్నట్లు ఇందులో అందులో కాదు ఎందులో వెతికినా సమస్యలే ఆ సమస్యలన్నీ మళ్ళీ ప్రజలకే సంబంధించి ఉంటాయి సో అది మరొక లేటెస్ట్ ఉదాహరణ